రీఛార్జ్ చేసుకొని ప్రజలకు అవసరం ఉన్న కాడికి వాడుకుంటారు, అవసరం లేనప్పుడు వాడుకోరు అనేది ఆలోచన. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వము ఫ్రీగా ఇవ్వద్దు, వాళ్ళకి ఫ్రీగానే ఇవ్వాలి రైతులకు అని అనుకున్నప్పుడు స్మార్ట్ మీటర్లు పెట్టినా కానీ ఫ్రీగా ఇవ్వాలనుకునే ప్రభుత్వం ఉంటే ఇవ్వచ్చు, దాంట్లో తప్పు లేదు. కానీ స్మార్ట్ మీటర్లు పెట్టమన్న కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బదనాం చేస్తూ రైతులకు మీటర్లు పెట్టమన్నారు, బోర్లకు మీటర్లు పెట్టమన్నారు అని గత ప్రభుత్వము ప్రస్తుత ప్రభుత్వము చెప్తా పోతున్నారు. అది నిజం కాదు. స్మార్ట్ మీటర్లు పెట్టమన్నది ఉదయ్ స్కీమ్ కింద నిజమే ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒకవేళ ఉచితంగానే రైతులకు ఇవ్వాలని ఏ ప్రభుత్వాలు అయితే మాటిచ్చి మేనిఫెస్టోలు పెట్టుకొని ఉచిత కరెంట్ ఇస్తాం రైతులకు అని అన్నప్పుడు ఆ స్మార్ట్ మీటర్లు ఉన్నా కానీ ఆ స్మార్ట్ మీటర్ల మీద బిల్లు ఎంత అయితే అవుతుందో దాని బిల్లులు ఈ స్మార్ట్ రీఛార్జులు చేసుకుంటూ ప్రభుత్వం వెళ్లాల్సిన అవసరం ఉంది. ఉచితంగా ఇవ్వద్దని ఎవరు అనలేరు. మీరు ఒకవేళ ఉచితంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలు అనుకున్నప్పుడు ఆ బిల్లులు ఖచ్చితంగా కట్టచ్చు. కానీ స్మార్ట్ మీటర్లే వద్దు, మొత్తానికి అక్కడ ఉండాలంటే అకౌంటబిలిటీ లేకుండా డిస్కమ్లు మొత్తము ఇవాళ అప్పులలో కూరుకుపోయే పరిస్థితికి తీసుకొస్తే అది బాగుండదు అనేది ఆలోచన. ఇకపోతే ఎలక్ట్రిసిటీ విషయంలో ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో అవినీతి చేశారని ఇప్పటి ప్రభుత్వం అంటుంది. అవినీతి చేయలేదు, మేము నిజాయితీగా పనిచేసినామని గత ప్రభుత్వం అంటున్నప్పుడు హౌస్ కమిటీ వేయమని డిమాండ్ చేస్తున్నారు. మంత్రులు కూడా రాజీనామాలకు సిద్ధపడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రులు కూడా మేము రాజీనామాలు చేస్తామని మాట్లాడుతున్నప్పుడు ఇద్దరు నిజాయితీగానే ఉన్నప్పుడు హౌస్ కమిటీ వేసి వెరిఫికేషన్ చేస్తే తప్పు ఎవరిదని తేలినప్పుడు ఇంకొకసారి తప్పుడు మాటలు మాట్లాడే పరిస్థితి రాదు అనేది నా అభిప్రాయం. కాబట్టి ఖచ్చితంగా హౌస్ కమిటీ వేసి వెరిఫికేషన్ వేయాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అధ్యక్ష మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ కేసీఆర్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ కామారెడ్డిలో ముగ్గురం పోటీ చేసిన సందర్భంలో ముగ్గురికి ముగ్గురం వచ్చి ఇవాళ ఇదే సభలో మేము సభ్యులుగా ఉండడం అని ముగ్గురు అలాంటి అవకాశం ఇచ్చినటువంటి కొడంగల్లు గజ్వేలు కామారెడ్డి ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఇలాంటి అవకాశంలో ఆ ఇద్దరి మధ్యన నేను కూడా రావడం నా అదృష్టంగా భావిస్తూ ఇవాళ ఇలాంటి సభలో ఉన్నతంగా ఉండాలి. చంద్రశేఖరరావు గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఇక్కడున్న మంత్రులు కానీ కొత్తగా వచ్చిన సభ్యులు కానీ అనుభవం ఉన్న సభ్యులు కానీ అందరూ కూడా ఆదర్శప్రాయంగా ఉంటే బాగుంటుంది. కానీ ప్రజల విషయం మర్చిపోయి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం అనేది బాగాలేదు. కాబట్టి ఇది మీ ద్వారా తెలియజేయడానికి నేను తెలిపాను అధ్యక్ష. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.